వీక్ అయిపోయిందా, ఏంటి కారణాలు? అంటే నాకు అర్థం కాని ఏంటంటే, దేశంలో మేధావిత్వం ఎక్కువైపోయి అసలు పాయింట్ని మిస్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది. వరుసగా 2 సార్లు ఎన్నికైన ప్రభుత్వం 3 సార్లు గెలిచింది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసింది బీజేపీ ఇండివిజువల్గా కాదు, కూటమి 272 కంటే తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయా? అలా చూసుకుంటే 293 వస్తే ఓడిపోయినట్టే గెలిచినట్టే. అంటే ఇక్కడ బీజేపీ లెక్క వేసుకుంటారు కదా, బీజేపీ బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేయండి, మరి అక్కడేమో ఐఎన్డీఏ మొత్తం కలిపి ఒకటి లెక్క వేస్తున్నారే. పోను లెక్కను బీజేపీ లెక్కేస్తే కాంగ్రెస్ తో లెక్క వేయాలి కదా, కాంగ్రెస్ 99 240, అసలు ఎక్కడన్నా పోలిక ఉందే? దాంట్లో హైయెస్ట్ కాంగ్రెస్, ఇక్కడ హైయెస్ట్ బీజేపీ. 240కి 99కి అసలు సంబంధం ఏముంది? ఆ రూట్లో చూసుకుంటే పోని కూటమిగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 293 బీజేపీ ఇచ్చేసారు. ఇంకా పైన ఇంకో 5 సీట్లు ఇచ్చారు కదా, ఇంకేం బాధ అసలు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఊహించిందంటే ఖచ్చితంగా ఊహించింది. ఎందుకు చిట్ట చివరిలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది? ఎందుకు చిట్ట చివరిలో కర్ణాటకతో పొత్తు పెట్టుకుంది? ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుసు. అసలు లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నది. ఇంకొక పాయింట్ ఉంది, అందరం కూడా ఇదివరకు ఉన్నది యూపీఏ, నాట్ ఐఎన్డీఐఏ. ఐఎన్డీఐఏ అనేటటువంటి కూటమి ఏదైతే ఉందో, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు బయట తృతీయ ఫ్రంట్ గా ఉన్నోళ్ళు వచ్చి దీంతో కలవడం వల్ల కలిసినాయి.